Hi viewers, welcome to RK Compu World. I am Ramesh. ఈ రోజు మనం ఈ వీడియోలో MS Wordలో హోమ్ మెనూలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్నటువంటి బుల్లెట్స్ నంబరింగ్ అనే టూ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. బుల్లెట్స్ ఎందుకు ఇస్తామంటే మనం ఏదన్నా పాయింట్ వైజ్గా ఒక టెక్స్ట్ అనేది ఒక డేటా అనేది రాయాలి అనుకున్నప్పుడు ఈ బుల్లెట్స్ స్టైల్ అనేది అప్లై చేస్తాం టెక్స్ట్కి. అలాగే బుల్లెట్స్ అంటే పాయింట్స్ కాకుండా రైట్ మార్క్స్ కాకుండా స్టార్ మార్క్స్ కాకుండా మనం నంబర్స్ కావాలి అంటే నేను పాయింట్ పాయింట్కి 1, 2, 3 అలా నంబర్స్ కావాలి లేదా ఏబిసిడి అనే నంబర్స్లో పాయింట్స్ లాగా కావాలి అంటే మనం నంబరింగ్ అనే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఈ రెండు ఆప్షన్కి షార్ట్ కట్స్ లేవు. అవి ఎలా చేస్తామో ఎంఎస్ వర్డ్ పేజ్ ఓపెన్ చేసి చూద్దామా. ఓకే, ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేయాలి. మౌస్ ద్వారా ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్లోకి వెళ్ళి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి, ఎంఎస్ వర్డ్ అని ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. లేదా కీబోర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి అంటే విండో ప్లస్ ఆర్ రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ బాక్స్లో ఎంఎస్ వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ టైప్ చేయాలి. ఎగ్జిక్యూటబుల్ నేమ్ ఏంటి అని అంటే విన్ వర్డ్ టైప్ చేసి స్మాల్ లెటర్ అయినా పర్లా క్యాపిటల్ లెటర్ అయినా పర్లా టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే చాలు ఎంఎస్ వర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. లోడ్ అవటం కంప్లీట్ అయిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ అని ఇలా వస్తుంది, ఎంటీ డాక్యుమెంట్ అనమాట ఎంఎస్ వర్డ్కి సంబంధించి. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఎంఎస్ వర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఎంఎస్ వర్డ్ అనేది విండో, ఎందుకంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 బటన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని విండో అంటాం. ఆ సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఎంఎస్ వర్డ్ విండో అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం చేయబోయే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ బుల్లెట్స్ నెంబరింగ్ అనే టూ ఆప్షన్స్ మనం టూ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వన్ మౌస్ ద్వారా, సెకండ్ వన్ కీబోర్డ్ ద్వారా. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మౌస్ ద్వారా చేస్తున్నా. హోమ్ మెనూలోకి వెళ్ళి పారాగ్రాఫ్ గ్రూప్ అని ఉంటుంది, ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ ఐకాన్స్ సింబల్స్ మాత్రం ఉంటాయి, మీరు మౌస్ పాయింట్ తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేస్తే చాలు ఆ ఆప్షన్ యొక్క నేము డెఫినేషను మొత్తం డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మనం చేయబోయే ఆప్షన్ బుల్లెట్స్ కాబట్టి బుల్లెట్స్ పక్కన చిన్న మార్క్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉంటాయి, వీటిలో మీకు నచ్చిన బుల్లెట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు బుల్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు డేటా మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా టైప్ చేయండి. టైప్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ అనేది నాకు చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నా. మౌస్ ద్వారా ఆ పాయింట్స్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ ద్వారా కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ కాకుండా కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది అన్నమాట. ఈ టూ ఆప్షన్స్ గురించి లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ వన్, బుల్లెట్స్ అప్లై చేశాను, బుల్లెట్స్ అప్లై అయింది. ఇదే టెక్స్ట్కి నేను ఫస్ట్ టూ లైన్స్కి వేరే బుల్లెట్ అప్లై చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టూ లైన్స్ వరకు సెలెక్ట్ చేసి బుల్లెట్స్లోకి వెళ్ళి వేరొక బుల్లెట్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. అలా మనం అప్లై చేసిన వాటికైనా సరే అప్లై చేసుకోవచ్చు, స్టార్టింగ్లో అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రైట్ మార్క్ ఉన్న పాయింట్ ఎండింగ్లో మౌస్ పాయింట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ రైట్ మార్కే వస్తుంది. అలాగే ఈ స్టార్ మార్క్ ఉన్న పాయింట్ ఎండింగ్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తే స్టార్ మార్కే వస్తుంది. అలా మీరు ఏ డేటా కావాలంటే ఆ డేటా అనేది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంతకుముందు మనం ఏం చేసామంటే మౌస్ ద్వారా అప్లై చేస్తున్నాం,
కీబోర్డ్ ద్వారా అప్లై చేయడానికి సెకండ్ వే లేదు దీనికి. ఎందుకని బుల్లెట్స్ ఫస్ట్లోనే చెప్పాను కదా, బుల్లెట్స్కి నంబరింగ్కి షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్ ఉంటేనే కీబోర్డ్ ద్వారా చేస్తాం, లేకపోతే మౌస్ ద్వారా చేస్తాం. ఇక్కడ టూ వేస్లో ఆప్షన్స్ అనేవి మనం చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ అప్లై చేసి తర్వాత డేటా టైప్ చేయటం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డేటా టైప్ చేసి ఇలా సెలెక్ట్ చేసి తర్వాత ఆప్షన్ అప్లై చేయటం. బుల్లెట్స్ అనేది ఎలా అప్లై చేయాలో చెప్పాను, ఇప్పుడు నంబరింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చెప్తున్నాను. నంబరింగ్ చేసే ముందు ఫస్ట్ డేటా టైప్ చేశాను, సెలెక్ట్ చేశాను, నంబరింగ్ పక్కన చిన్న మార్క్ ఉంటుంది క్లిక్ ఇచ్చి నాకు నంబర్ ఏ నంబరింగ్ కావాలో ఆ నంబరింగ్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఇలా వచ్చేస్తుంది. అన్సెలెక్ట్ చేయాలి అంటే కీబోర్డ్లో ఏ యారో కీ ప్రెస్ చేసినా డేటా అనేది అన్సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ ప్రియా అని ఉంది కదా, సెకండ్ పాయింట్ ఎండింగ్లో కర్సర్ క్లిక్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తుంటే ఏమవుతుందంటే సెకండ్ తర్వాత వచ్చే పాయింట్ 3గా వచ్చేస్తుంది. మరి కిందన్న 3 ఆర్పి ఏమవుతుందంటే 4గా చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న 4th రమేష్ అనేది 5గా చేంజ్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ మీరు ఏ డేటా టైప్ చేయాలి అనుకుంటే ఆ డేటా అనేది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత నాకు ఫస్ట్ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసి ఈ 2 పాయింట్స్ నాకు ఏబి అనే పాయింట్స్గా కావాలి అనుకుంటున్నా, అప్పుడు ఆ 2 పాయింట్స్ వరకు సెలెక్ట్ చేసి నంబరింగ్లోకి వెళ్ళి ఏబి అనే పాయింట్స్ ఉంటే వాటి మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ ఏబి అనే పాయింట్స్గా చేంజ్ అవుతాయి. తర్వాత కింద చూడండి ఒకసారి, ఇక్కడ పైన ఏబి అనే పాయింట్స్ని చేంజ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా కిందన్న 3, 4, 5 అనే పాయింట్స్ 1, 2, 3గా చేంజ్ అయిపోయినాయి. అలా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటా చేంజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, పైన బుల్లెట్స్ అప్లై చేశాను కదా, అర్థమైంది కదా, అలాగే కింద నంబరింగ్ అప్లై చేశాను కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, నంబరింగ్ మళ్ళీ చేస్తున్నాను, డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి నంబరింగ్లోకి వెళ్ళి 1, 2, 3 అని ఇచ్చాను, లేదా డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి బుల్లెట్స్లోకి వెళ్ళి బుల్లెట్స్ ఇచ్చాను, లేదా హాఫ్ డేటా ఏమో బుల్లెట్స్, హాఫ్ డేటా ఏమో నంబరింగ్ ఇచ్చాను, ఇలా అయినా ఇవ్వచ్చు. అసలు డేటా మొత్తం డిలీట్ చేయాలా, సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో డేటా మొత్తము కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం 2 వేస్లో మనం బుల్లెట్స్ నంబరింగ్ అనే ఆప్షన్ చేయొచ్చు, లేదా ముందుగానే బుల్లెట్ అప్లై చేయొచ్చు, డేటా టైప్ చేయొచ్చు, లేదా ముందుగానే నంబర్ అప్లై చేయొచ్చు, ముందుగానే నంబర్ అప్లై చేసి డేటా టైప్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పక్కన బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.